Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రియల్ కథకు మించిన రియల్ కథ. భార్యకు పెళ్లి చేసిన భర్త. పెళ్లి అవుతుంది, భార్య ముభావంగా ఉంటుంది, దగ్గరకు రానివ్వదు, భర్తకు అర్థం కాదు. మొరటగా కాకుండా సున్నితంగా ఉంటూ ఆమె మనసు తెలుసుకునే ప్రయత్నం చేయడం, తాను కాదు ఆమె మనసులో మరో మగాడు ఉన్నాడన్న విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఆమెకు నచ్చినోడితో దగ్గరుండి పెళ్లి చేయడం లాంటి కాన్సెప్ట్లు సినిమాల్లో చూస్తుండొచ్చు. కానీ తాజాగా ఉదంతం అంతకుమించి అని చెబుతున్నారు. కట్టుకున్న భార్య సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో తాళి కట్టిన భర్తే దగ్గరుండి మరో అబ్బాయి చేత తాళి కట్టించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది. స్థానికంగా హాట్ టాపిక్గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే కాన్పూర్కు చెందిన కోమల్ పంకజ్లకు 6 నెలల క్రితం పెళ్ళైంది. పేరుకు పెళ్లి జరిగినా వీరిద్దరూ ఎవరికి వారిగా ఉంటున్నారు. భార్య తనతో సరిగ్గా ఉండకపోవడాన్ని, ఆమెకు తన పొడ గిట్టకపోవడానికి కారణం ఏంటన్న విషయాన్ని ఆరా తీశాడు పంకజ్. దీంతో తాను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నట్లుగా చెప్పేసింది కోమల్. ఆమె సంతోషం కోసం ఏమైనా చేస్తానన్న భర్త ఆమె కోరుకున్న పింటూ అనే వ్యక్తిని కలిశాడు. ఇరు కుటుంబాల వారితో మాట్లాడి వారిని ఒప్పించాడు. ఆమె పింటూతో ఉంటేనే సంతోషంగా ఉంటుందని చెప్పాడు. ఈ ఉదంతంలో అతడు ఆవేశానికి ఆగ్రహానికి గురికాకుండా ఇరు కుటుంబాలతో మాట్లాడి ముందుగా పరస్పర ఆమోదయోగ్యమైన విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆమె కోరుకున్నట్లే పింటూతో పెళ్లి జరిపించాడు. ఈ వైనం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.